ఇప్పుడు మనం అతి ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దీన్నే తెలుగులో మనం భాషా భాగాలు అంటారు. ఓకే, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సో లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మనకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంటే ఇంగ్లీష్లోని ఏ వర్డ్ అయినా సరే, ప్రతి ఒక్క వర్డ్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ఏదో ఒక పార్ట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ పార్ట్ అంటే ఒక గ్రూప్గా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, సో ఒకసారి దీని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే, అకార్డింగ్ టు ద నేచర్ అండ్ ఫంక్షన్ we can divide all words into 8 groups. English lo vaati yokka swabhavanni avi chese pani teerunu batti manam 8 groups ga vitni divide cheskuntunnam. Okay, mari ikkada swabhavamu plus function antunnam. Okay, adi ela pani chestundante nen cheptanu chudandi. Ante meeku meeru ఇక్కడ వర్డ్స్ని మనం డివైడ్ చేసాం కదా అని ఒక వర్డ్ని ఒకే వర్డ్ లాగానే తీసుకుంటే మీరు తప్పు చేసిన వారు అవుతారు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ అనేది వర్డ్లా తీసుకున్నప్పుడు మీకు ఒక రకమైన అర్థాన్ని ఇస్తుంది, అలాగే మీకు కనిపించే అంటే దాని భౌతిక రూపం అనేది ఒక రకంగా ఉంటుంది, అలాగే మీరు దాన్ని సెంటెన్స్లో ఉపయోగించినప్పుడు అది వేరే రకంగా కనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనం. రెడ్ అనేది తీసుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఈజ్ ఏ బ్రైట్ కలర్ అన్నామనుకోండి. రెడ్ ఈజ్ ఏ బ్రైట్ కలర్ అన్నాం. ఇది ఒక సెంటెన్స్. అలాగే ఇంకొక సెంటెన్స్ తీసుకున్నాను చూడండి. ఐ బాట్ ఏ రెడ్ షర్ట్ అన్నాను. ఓకే, సో పైన ఉన్న ఎగ్జాంపుల్లో అంటే ఫస్ట్ లైన్లో ఉన్న ఇక్కడ రెడ్ ఉంది, అలాగే సెకండ్ లైన్లో సెకండ్ సెంటెన్స్లో ఇక్కడ రెడ్ ఉంది. ఓకే, రెండు సెంటెన్స్లలోనూ రెడ్ అనేది కామన్గా ఉంది. సో మనం తీసుకున్న వర్డ్ ఏంటి, రెడ్. అయితే ఇక్కడ చూడండి, రెడ్ ఈజ్ ఏ బ్రైట్ కలర్ అంటే రెడ్ గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఉన్న రెడ్కి రెడ్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం ఇక్కడ నౌన్గా గుర్తిస్తాం. ఓకే, ఇక్కడ రెడ్ అనేది ఒక పేరు. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఐ బాట్ ఏ రెడ్ షర్ట్ అన్నాం. అంటే ఐ బాట్ ఏ షర్ట్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. ఐ బాట్ ఏ షర్ట్ అని చెప్పొచ్చు. అయితే ఆ షర్ట్ ఏ కలర్ది అంటే ఎలాంటిది అన్నప్పుడు రెడ్ షర్ట్ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఇక్కడ వచ్చేసరికి షర్ట్ యొక్క విశేషణంగా ఇక్కడ పనిచేస్తుంది. అంటే దీన్ని ఇక్కడ రెడ్ అనేది అడ్జెక్టివ్ అయిపోయింది చూడండి. సో పై సెంటెన్స్లో రెడ్ అనేది నౌన్గా ఉంది, సెకండ్ సెంటెన్స్కి వచ్చేసరికి అదే రెడ్ అనే వర్డ్ ఏమైంది, అడ్జెక్టివ్ అయింది. ఓకే, డీప్గా వెళ్ళినప్పుడు మీకు అసలు ఎందుకు మనం అలా డివైడ్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి ఇలా గుర్తుంచుకోండి మీరు, ఏంటంటే ఒక వర్డ్ని తీసుకొని మీరు అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ పార్ట్కి చెందింది అంటే ఏ గ్రూప్కి చెందింది అని అడిగినట్లయితే మీరు చెప్పొచ్చు. కానీ అదే వర్డ్ వేరొక సందర్భంలో వేరే గ్రూప్కి కూడా చెందుతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎవరైనా గుర్తించామని అడిగితే అది ఏ సెంటెన్స్లో ఉందో తెలుసుకోవడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఓకే, సో సెంటెన్స్లో ఉన్న వర్డ్ని మీరు ఏ పార్ట్కి చెందుతుంది అనేది దాని యొక్క స్వభావము, అది చేసే పనితీరును బట్టి మనం డిసైడ్ చేయవచ్చు. కానీ ఒకే ఒక పదాన్ని ఇచ్చి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ గ్రూప్కి చెందుతుంది అని అడిగితే చెప్పొచ్చు. కానీ అదే వర్డ్ మళ్ళీ వేరొక సందర్భంలో కూడా వేరే గ్రూప్కి కూడా చెందవచ్చు. ఓకే, ఇది ఇలా గుర్తుంచుకోండి. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నప్పటికీ కూడా సరిగ్గా విన్నట్లయితే, కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీకు
ఈజీగా అర్థం అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఆ 8 గ్రూప్స్ ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు ద నేచర్ అండ్ ఫంక్షన్ వీ కెన్ డివైడ్ ఆల్ వర్డ్స్ ఇంటూ 8 గ్రూప్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా మనం డెఫినేషన్. సో ఆ 8 గ్రూప్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మొదటిది నౌన్, సెకండ్ వన్ ప్రనౌన్, అలాగే థర్డ్ వన్ అడ్జెక్టివ్, ఫోర్త్ వన్ వర్బ్, ఫిఫ్త్ వన్ అడ్వర్బ్, సిక్స్త్ వన్ ప్రిపోజిషన్, సెవెంత్ వన్ కంజంక్షన్, ఎయిత్ వన్ ఇంటర్జెక్షన్. సో ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని 8 గ్రూప్స్. ఓకే, సో ఇప్పుడు మనం విడివిడిగా వీటి గురించి తెలుసుకుందాం. సో డియర్ స్టూడెంట్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ టాపిక్ ఏం రాసుకున్నాం? ఎస్, నౌన్. సో నౌన్ యొక్క డెఫినేషన్, ఏ నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్, సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఎందుకంటే మా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క డెఫినేషన్ని తీసుకున్నా కూడా అది కేవలం మీకు అర్థమవడం కోసమే కానీ దాన్ని మనం ఏదో లెంతీగా రాసుకోవడం కోసమో లేదంటే పేజీలు పేజీలు చెప్పుకోవడం కోసమో కాదు. ఓకే, మీకు అది రీచ్ అవ్వడం కోసమే ఏ డెఫినేషన్ అయినా ఉన్నది. సో మీకు సింపుల్గా అర్థం అవ్వడం కోసం నేను ఒక సింపుల్ డెఫినేషన్ ఇస్తున్నాను చూడండి. ఏ నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే ఏంటండి, నౌన్ అనేది ఒక పేరు. ఓకే, పేరును తెలియజేసే పదం ఇలా అయినా చెప్పుకోవచ్చు. ఓకే, నౌన్ అంటే ఏం లేదు, సింపుల్గా పేరు. అది అది దేని యొక్క పేరు అంట, పర్సన్ది కావచ్చు, ప్లేస్ది కావచ్చు, లేదా థింగ్ కూడా కావచ్చు, అంటే వస్తువు అయినా సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చూద్దాం ఎగ్జాంపుల్స్. పర్సన్కి ఎగ్జాంపుల్ చూస్తే వేణు, రాము, సీత, గీత ఇక్కడ నేను రాశాను. ఇంకా మీ పేరు కూడా అవుతుందండి. ఓకే, మీ పేరు కూడా రవి కావచ్చు, రాజు కావచ్చు, కిరణ్, విక్రమ్ ఏవైనా కావచ్చు. ఓకే, సీత, గీత, లత, సుమ ఏవైనా కావచ్చు. ఓకే, సో ఒక పర్సన్ యొక్క పేర్లకి ఎగ్జాంపుల్. సో అలాగే నెక్స్ట్ ప్లేస్కి ఎగ్జాంపుల్ చూసినట్లయితే హైదరాబాద్, వరంగల్, వైజాగ్, ఖమ్మం, కరీంనగర్ మీ ఊరు పేరు కూడా. ఓకే, సో నెక్స్ట్ థింగ్కి ఎగ్జాంపుల్ ఏంటండి, బుక్, పెన్, టేబుల్, మొబైల్ ఫోన్, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో ఇలా ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఇప్పుడు ఒకసారి కొంత డీప్గా వెళ్ళి చూద్దాం. ఓకే, ఎంతవరకు అవసరమో సబ్జెక్ట్ అంతవరకు పూర్తిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, నౌన్స్ని మనం ఫస్ట్ అంటే బేసికల్గా రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి అబ్స్ట్రాక్ట్, రెండవది కాంక్రీట్ నౌన్స్గా డివైడ్ చేస్తాం, అబ్స్ట్రాక్ట్ అండ్ కాంక్రీట్. సో ఈ డివిజన్ అనేది ఎలా జరుగుతుందంటే ఇక్కడ మూడు క్వాలిటీస్ ఉంటాయి. మీరు MTV అని షార్ట్ ఫామ్లో కూడా గుర్తుంచుకోవచ్చు. సో ఆ MTVకి అర్థం ఏంటంటే ఇది టీవీ ఛానల్ కాదండి, ఏదో ఈజీగా ఉండాలని చెప్పేసి ఇలా చెప్తున్నాను. మళ్ళీ వెళ్ళేసి మా సార్ MTV చూడమన్నాడు అని చెప్పేసి అనొద్దు. ఓకే, సో ఓకే ఆ టాపిక్ వదిలేయండి. సో M అంటే మెజరబిలిటీ, T అంటే టచబిలిటీ, V అంటే విజిబిలిటీ. ఓకే, మరి మెజరబిలిటీ అంటే అర్థం ఏంటి, కొలవగలగడం. ఓకే, కొలవగలగడం. టీ అంటే టచబిలిటీ అనుకున్నాం, మరి టచబిలిటీ అంటే తాకగలగడం. ఓకే, దాన్ని టచ్ చేయగలగడం.
సో నెక్స్ట్ వన్ విజిబిలిటీ, అంటే మనకు కనిపించాలి. ఓకే, కనిపించగలగడం అనొచ్చు. ఓకే, సో ఇలా మూడు క్వాలిటీస్ని ఆధారంగా చేసుకొని మనం నౌన్స్ని ఎన్ని రకాలుగా విభజించాం, రెండు రకాలుగా. అవి ఎలా అంటే, సో ఒక నౌన్ని మనం కొలవగలగడమో లేదా టచ్ చేయగలగడమో లేదా చూడగలగడమో చేసినట్లయితే మూడు చేయొచ్చు, రెండు చేయొచ్చు, లేదా ఈ మూడింట్లో ఏదో ఒక క్వాలిటీ అనేది ఆ నౌన్కి ఉన్నట్లయితే దాన్ని కాంక్రీట్ నౌన్ అంటారు. ఓకే, బాగా గమనించండి, సింపుల్ టాపిక్ అంతే. కొలవగలగడమో లేదా టచ్ చేయగలగడమో లేదా దాన్ని చూడగలిగితే గనక అది ఏం నౌన్ అవుతుంది, కాంక్రీట్ నౌన్ అవుతుంది. ఈ మూడు క్వాలిటీస్ లేనట్లయితే ఆ నౌన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, సో ఇది ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పెన్ అన్నామనుకోండి, పెన్ అనేది మీరు చేతిలోకి తీసుకోవచ్చు, అంటే టచ్ చేయగలుగుతారు, అలాగే మనం చూడగలుగుతాం. సో ఇక్కడ కొలడం అనేది పెన్ని నాట్ నెసరీ. సో ఈ మూడింటిలో ఏదో ఒక క్వాలిటీ ఉన్నా చాలనుకున్నాం కాబట్టి ఇది కాంక్రీట్ నౌన్. ఓకే, మనం దాన్ని టచ్ చేయగలుగుతాం. ఇది పెన్ అంటే ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి మనం, మనం పెన్ అని చూపించిన దాన్ని వేరే వాళ్ళు ఇంకేదైనా చెప్పగలుగుతారా? పెన్నుని చూపిస్తే బుక్ అనో చాక్లెట్ అనో చెప్పగలుగుతారా? చెప్పలేము. సో కాంక్రీట్ నౌన్కి ఒక పర్టికులారిటీ కూడా ఉంటుంది, చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒక చైర్ అనుకోండి, చైర్ని మనం టచ్ చేయగలుగుతాం, అలాగే చూడగలుగుతాం. సో ఈ చైర్ని, చైర్ అనేది మనం టచ్ చేయగలిగాం, చూడగలిగాం, అవసరం వస్తే కొలవగలుగుతాం కూడా. దాని బరువు చూడొచ్చు, లేదంటే ఇంకా ఓకే మనం ఎలాగైనా పొడవు ఎత్తు ఇలాంటివన్నీ మెజర్ చేసిన తర్వాతనే ఒక చైర్ని తయారు చేస్తారు కాబట్టి ఈ మూడు క్వాలిటీస్ దీనికి సాధ్యమే. కాబట్టి అప్పుడు దాన్ని ఏనౌన్ అంటాం మనం, చైర్ అనే పదాన్ని కాంక్రీట్ నౌన్గా గుర్తిస్తాం. మరి కొలవలేకుండా, టచ్ చేయలేకుండా, విజిబుల్ చేయలేకుండా, అంటే చూడలేకుండా ఉండే నౌన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ అన్నాం అనుకోండి, ఇంటెలిజెన్స్ అంటున్నాం, ఇంటెలిజెంట్ కాదు. ఓకే, ఇంటెలిజెన్స్ అనేది ఏంటి, తెలివి. ఓకే, ఇంటెలిజెన్స్ అంటే ఏంటండి, తెలివితేటలు. మరి తెలివితేటల్ని మనం కొలవచ్చా? తెలివితేటలు అనేవి చూడొచ్చా? తెలివితేటలు అనే పదాన్ని అంటే ఇప్పుడు చూడడం అంటే ఇప్పుడు వాడు తెలివి గలవాడు, వాడు ఏదైనా మంచి పని చేస్తే వాడు తెలివి గలవాడు అని చెప్పేసి మనం మెచ్చుకుంటాం, తప్పితే దాన్ని చూడలేం, కొలవలేం, కనీసం టచ్ కూడా చేయలేం, అంతే కదా? మీరు తెలివితేటలను టచ్ చేశారండి? లేదు కదా. సో టచ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం, డిఫికల్టీ అన్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ డిఫికల్టీ అనే నౌన్ దీన్ని కొలవలేం, టచ్ చేయలేం, చూడలేం, అలాగే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన, అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే కొలవాలనుకున్నప్పుడు చూడండి, ఒకరికి ఎక్కువ డిఫికల్టీ ఉండొచ్చు, ఒకరికి తక్కువ డిఫికల్టీ ఉండొచ్చు. డిఫికల్టీ అంటే ఏంటి, మరి కష్టం. ఓకే, కష్టం అని చెప్పడం అంటే ఇప్పుడు ఒక లెక్క చేయడం కష్టం అనుకోండి, సార్ నాకు చాలా కష్టం ఇది అంటారు. మరి అరే నాకు ఇది సింపుల్ సార్, ఇది కష్టమేం కాదు అంటారు. కష్టమేం కాదు అని కూడా అంటున్నారు చూడండి ఇక్కడ. సో ఇలా మనం కొలవలేనిది, టచ్ చేయలేనిది, అలాగే చూడలేని నౌన్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటామని గుర్తుంచుకుంటే చాలు. ఓకే, ఓకే. సో మీకు అర్థం కానట్లయితే ఈ వీడియోని తిరిగి చూడండి, మీకు ఒక కంక్లూజన్ అనేది వస్తుంది. ఓకే, సో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, నౌన్స్ని బేసిక్గా రెండు రకాలుగా విభజిస్తున్నాం. ఆ విభజన అనేది మెజరబిలిటీ, టచబిలిటీ, విజిబిలిటీ ఆధారంగా ఉంటుంది. మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ కాంక్రీట్ నౌన్స్గా నౌన్స్ని డివైడ్ చేసాం. సో ఈ మెజరబిలిటీ, టచబిలిటీ, విజిబిలిటీ
లో ఏ ఒక్క క్వాలిటీ లేని నౌన్స్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని, వీటిలో ఏ ఒక్క క్వాలిటీ అయినా కలిగి ఉన్నట్లయితే ఆ నౌన్ని కాంక్రీట్ నౌన్గా చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ టచ్ చేయలేని, కొలవలేని, చూడలేని నౌన్స్ని మనం ఏం చేయలేము, ఇంకా ఉన్నవి ఉన్నట్టుగా నేర్చుకోవడం మాత్రమే. కానీ కాంక్రీట్ నౌన్స్ మాత్రం టచ్ చేస్తాం, విజిబుల్గా ఉంటుంది, అలాగే మనం కొలవగలిగే నౌన్ కాబట్టి దీన్ని మళ్ళీ ఫోర్ టైప్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. ఆ ఫోర్ టైప్స్ ఏంటి అనేవి ఇవి ఇప్పుడు చూసుకుందాం. చూద్దాం. సో కాంక్రీట్ నౌన్స్ని ఫోర్ టైప్స్గా మనం డివైడ్ చేయవచ్చు. అవి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్. ఇప్పుడు మనం ముందుగా ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకుంటున్నాం. సో ప్రాపర్ నౌన్ మీన్స్ పర్టిక్యులర్ ఆర్ స్పెసిఫిక్ నేమ్ అని గుర్తుంచుకుంటే చాలు. ఓకే, ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే పర్టిక్యులర్ ఆర్ స్పెసిఫిక్ నేమ్, అంటే ఒక పర్టిక్యులర్ పేరు, ఒక స్పెసిఫిక్ పేరుని మనం ఏమని చెప్పుకుంటున్నాం, ప్రాపర్ నౌన్ అని చెప్పుకుంటున్నాం. వేణు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారండి. ఓకే, సో వేణు అన్నప్పుడు ఒక పర్టిక్యులర్ పర్సన్, ఒక పర్టిక్యులర్ పర్సన్ అనేవాడు లేచి ఏంటి సార్ అని అడుగుతాడు, అంతే కదా. వేణు కానీ, గోపి కానీ, ఇక్కడ నేను చాలా ఎగ్జాంపుల్ జాన్, రఫీ, ఇలా మనం ఎవరినైతే పిలుస్తామో వారే లేస్తారు, ఎందుకంటే అది వారి యొక్క పేరు కాబట్టి. ఓకే, ఒక పర్టిక్యులర్ పర్టిక్యులర్ వ్యక్తి యొక్క పేరు కాబట్టి అతనే లేస్తాడు. ఇప్పుడు హైదరాబాద్ అనగానే మనం అందరికి దృష్టి ఎక్కడికి వెళ్తుంది, హైదరాబాద్ పైకి వెళ్తుంది. అంతేగాని హైదరాబాద్ అంటే ముంబై గురించి ఆలోచిస్తూ ఉండం కదా. ఓకే, చార్మినార్ అంటే హైదరాబాద్కి సంబంధించింది అవుతుంది, కానీ ముంబైకి సంబంధించింది అవ్వదు కదా. అంటే ఒక పర్టిక్యులారిటీ ఉంది దానికి. ఓకే, సో అంటే ఇక్కడ డెఫినేషన్, నేను వివరణ అనేది ఎలా చెప్తానంటే, ఒకసారి చూస్తున్నట్లయితే ఒక పర్టిక్యులర్ పర్సన్ యొక్క పేరు కానీ, ఒక పర్టిక్యులర్ ప్లేస్ యొక్క పేరు కానీ, ఒక పర్టిక్యులర్ వస్తువు యొక్క పేరుని కానీ మనం తీసుకున్నట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం, ప్రాపర్ నౌన్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు అబ్బాయిలు చాలామంది ఉంటారు, కానీ వేణు అబ్బాయిల్లో ఒకరే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు ఉన్న క్లాసులో ఉన్న అమ్మాయిలందరిలో సీత అనే అమ్మాయి ఒకది, అట్లా ఒకరే అన్నమాట. సో ఇప్పుడు ప్లేసెస్ చాలా ఉన్నాయి, కానీ హైదరాబాద్ అనేది ఒకటి. ఓకే, సో ఒక పర్టిక్యులర్ పేరు అవుతుంది. అలాగే ఇప్పుడు థింగ్స్ అని చెప్పుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్ అన్నాం, ఒక పెన్ అన్నాం అనుకోండి, ఆ పెన్ ఏ పెన్ అనేది అర్థమవ్వదు. అదే రెనాల్డ్స్ పెన్ అన్నాం అనుకోండి, అది పర్టిక్యులర్ పర్టిక్యులర్ నేమ్ అవుతుంది, అది ప్రాపర్ నౌన్గా పిలుస్తాం మనం. ఓకే, ఒక రెనాల్డ్స్ పెన్ అనేది కూడా ఒక ప్రాపర్ నౌన్ అవుతుంది. అంటే ఆ వస్తువు యొక్క, అంటే పెన్ యొక్క సొంత పేరు అది, అంటే అది ఒక రెనాల్డ్స్ పెన్ కాబట్టి. ఓకే, సో ఇలా మనం ప్రాపర్ నౌన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, ఒక పర్టిక్యులర్ పర్సన్ యొక్క పేరు కానివ్వండి, ఒక పర్టిక్యులర్ స్థలం యొక్క పేరు కానివ్వండి, ఒక పర్టిక్యులర్ వస్తువు యొక్క పేరు కానివ్వండి, మనం దాన్ని ప్రాపర్ నౌన్గా చెప్పుకుంటాం. ఓకే, సో ఇప్పుడు కామన్ నౌన్ గురించి చెప్పుకుందాం. సో కామన్ నౌన్ని సింపుల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే గ్రూప్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్ అంటాం. అయితే ఈ గ్రూప్లో ఉన్న ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా ఒకే రకమైనవి కావాలి, సేమ్ టైప్లో ఉండాలి, అందుకనే కండిషన్ రాశాను చూడండి, సేమ్ టైప్. ఓకే, సో సేమ్ టైప్లో ఉన్న ప్రాపర్ నౌన్స్ యొక్క గ్రూప్ని మనం కామన్ నౌన్గా చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బాయ్ లేదా బాయ్స్, ఓకే
బాయ్ అంటే రవి, రాజు, విక్రమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను చూడండి, మరి రవి రాజు అనేవి ఏంటండి? పర్టికులర్ నేమ్స్, పర్టికులర్ పర్సన్స్ యొక్క నేమ్స్, అంటే అబ్బాయిల యొక్క పేర్లు అవి. రవి అన్నప్పుడు ప్రాపర్ నౌన్ అది, రవి, రాజు, విక్రమ్ ఇవన్నీ వాళ్ళ వారి వారి యొక్క సొంత పేర్లు. అయితే ఈ ప్రాపర్ నౌన్స్ యొక్క గ్రూప్ని మనం ఎలా చెప్తాం? బాయ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏ బాయ్ అని చెప్పేసి పిలిచినప్పుడు అక్కడ రవి, రాజు, విక్రమ్ ఇలా రకరకాల బాయ్స్ ఉన్నప్పుడు వారందరూ తిరిగి చూస్తారు. ఏ బాయ్ అంటే ఎవరిని పిలిచారో అర్థం కాదు. సో వారందరినీ కలిపి మనం ఏమని పిలుస్తున్నాం? బాయ్స్ అని పిలుస్తున్నాం. సో వారందరికీ ఉన్న కామన్ పేరు ఏంటండి? బాయ్. ఓకే, రవి కూడా ఒక బాయే, రాజు కూడా ఒక బాయే. కాబట్టి మనం దాన్ని కామన్ నౌన్గా పిలుస్తున్నాం. చూడండి, వాళ్ళందరికీ ఉన్న కామన్ పేరు ఏంటండి? బాయ్ అనేది. ఓకే, అర్థమైంది కదా? సో రవి, రాజు, విక్రమ్ ఇలా రకరకాల ప్రాపర్ నౌన్స్ యొక్క గ్రూప్ని మనం ఏమని చెప్తున్నాం? బాయ్స్ అంటున్నాం. సో ఈ బాయ్స్ అనేది ఏంటండి? కామన్ నౌన్. ఓకే, వారికి ఉన్న అటువంటి ఒక కామన్ అంటే జనరల్ పేరుని అన్స్పెసిఫిక్ అని కూడా అంటారు దీన్ని, జనరల్ లేదా అన్స్పెసిఫిక్. ఓకే, స్పెసిఫిక్గా ఒకరినే కాకుండా అందరినీ కలిపి చెప్తున్నప్పుడు మనం దాన్ని కామన్ నౌన్ అంటాం. సో అన్నింటినీ కలిపి చెప్తున్నప్పుడు కూడా కామన్ నౌన్గానే చెప్తాం, అన్నింటినీ, అన్ని ప్రదేశాలను కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ గర్ల్ ఆర్ గర్ల్స్ అంటాం. లత, సీత, సుమ, గీత ఎవరైనా ఉండొచ్చు. ఓకే, వీళ్ళందరినీ కలిపి మనం కామన్గా ఏమంటామండి? గర్ల్ లేదా గర్ల్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో కామన్ నౌన్కి డెఫినేషన్ అర్థమైంది కదా. అదే విధంగా మనం ప్రదేశాల విషయానికి వస్తే, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, గుంటూరు ఇవన్నీ ఏంటండి? ప్రదేశాలు. వీటిని అన్నింటినీ ఇప్పుడు ఒక ప్రదేశం అనగానే ఇవన్నీ చెప్తాం మనం, అంటే ప్లేస్ లేదా ప్లేసెస్లో ఇవన్నీ కామన్ ప్రాపర్ నౌన్స్ అనేవి ఎన్నో ఉంటున్నవి. అంటే ఎన్నో ప్రాపర్ నౌన్స్ని, అంటే ఒక సేమ్ టైప్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్ని కలిపి మనం ఒక పేరుగా పిలిచినట్లయితే దాన్ని ఏమంటాం? కామన్ నౌన్ అంటాం. అంటే ప్లేస్ అంటే, ప్లేస్ అనేది ఒక నౌన్ అనుకోండి, ప్లేస్ అనేది ఒక నౌన్. అది ఏ టైప్ ఆఫ్ నౌన్? కామన్ నౌన్. ఎందుకంటే ప్లేస్ అంటే ఎన్నో రకాల ప్లేస్, అంటే వరంగల్ అనేది ప్లేసే, హైదరాబాద్ అనేది ప్లేసే, ఇంకా గుంటూరు అనేది ప్లేసే, ఇంకా ఇలా రకరకాలు ఉన్నవి. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నాం పెన్ గురించి చెప్పుకున్నాం. సో పెన్ అంటే ఏ పెన్ అనాలండి? ఇది ఒక కామన్ నౌన్. ఎందుకంటే పెన్ అంటే ఏ పెన్ అవుతుంది? రెనల్డ్స్ పెన్ పెన్నే, ఇంకా పార్కర్ పెన్ పెన్నే, ఇంకా సెలో పాయింట్ పెన్ పెన్నే, ఇలా రకరకాల ఉన్న రకరకాల పెన్స్ అన్నీ కూడా పెన్సే. సో పెన్నే లేదా పెన్సే. ఓకే, సో దాన్ని మనం ఏమని పిలుస్తాం? కామన్ నౌన్ అని పిలుస్తాం. సో మరొకసారి అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒక పర్టిక్యులర్ పర్సన్ లేదా థింగ్ లేదా ప్లేస్ యొక్క పర్టిక్యులర్ నేమ్ని మనం ప్రాపర్ నౌన్గా చెప్పుకుంటే, ఈ పర్టిక్యులర్ నేమ్స్ అంటే ఒకే ఒక సేమ్ టైప్ ఆఫ్ పర్టిక్యులర్ నేమ్స్ లేదా ప్రాపర్ నౌన్స్ని మనం కామన్ నౌన్గా చెప్పుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, రాజు, రవి, విక్రమ్, కిరణ్ ఈ వీళ్ళందరినీ కలిపి మనం ఏమంటున్నాం? బాయ్స్గా పిలుస్తున్నాం కామన్గా. ఓకే, సో అలా కామన్గా పిలిచే పేరుని ఏమంటాం? కామన్ నౌన్ అంటాం. ఓకే, ఇప్పుడు థర్డ్ టాపిక్ గురించి చెప్పుకుందాం. డియర్ స్టూడెంట్స్, చూసారుగా మా డెమో. ఈ డెమో వీడియో మీకు నచ్చినట్లయితే మా కంప్లీట్ డివిడి ప్యాక్ పై కాల్ చేయాల్సిన నంబర్ 9346780130, 9346780130. ఈ నంబర్ పై కాల్ చేసి 6 డివిడీలు గల కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. 6 డివిడీలు గల కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సులభమైన భాషలో అతి తక్కువ కాలంలో
అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడించగల ఏకైక వీడియో టీచింగ్ కోర్స్ మీకు అందిస్తున్నవారు కేవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్.